మిత్రమా నమస్తే అండి, వెల్కమ్ టు యూట్యూబ్ అడి అనంత అమ్మాచుడి యొక్క చందో దర్పణంలో. వీడియోలన్నీ కూడా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి. అన్ని వీడియోలు చూసి ఉండరు, లేదంటే తప్పకుండా చూడండి. అన్ని ఉపయోగకరంగా ఉంటాయి, మీకు ఒక్క పైసా కూడా కట్టవలసిన అవసరం లేదు, అంతా ఉచితము, అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రాసలోని 12 రకాలైనటువంటి ప్రాసలో చివరి 2 ప్రాసల గురించి ఈ వీడియోలు చెప్తాను. స్కిప్ చేయకండి, స్కిప్ చేయకండి, స్కిప్ చేయకండి అంటున్నానంటే మీరు పూర్తిగా చేసేస్తే మనకేం డబ్బులు రావు. మధ్య మధ్యలో కట్ చేసేస్తే అర్థం కాదు, నేను చెప్పిన దండగా కాబట్టి అందుకొని స్కిప్ చేయకని అంటాను. దయచేసి పూర్తిగా చూడండి, కొంచెం ప్రోత్సాహంగా కొంచెం సపోర్ట్ అందించండి, ఒక చిన్న లైక్ కొట్టండి చాలు, అలాగే అవకాశం ఉంటే కామెంట్ చేయండి, లేదంటే మీ ఇష్టం అది. ఇక పూర్తిగా క్లాసులోకి వెళ్దాం. పదకొండవ ప్రాస సంయుక్త ప్రాస. సంయుక్త ప్రాసలో మనకి సంయుక్తం, ద్వత్వం అనే దాంట్లో మనం వెళ్ళిపోతాం, కానీ దానికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసకు మాత్రము సంయుక్తాక్షరము ద్వత్వాక్షరం అని మనం అలా కాకుండా తేల్చి పలకబడేది, ఊది పలకబడేది అనేది మనం మాట్లాడిన దాన్ని బట్టి ఎలా ఉంటుంది, పద్యం బట్టి మనకు అర్థమైపోతుంది. దయచేసి ఒకసారి ఆలోచించిద్దాం. సంయుక్త ప్రాసము 11వది సంయుక్త ప్రాసము. పాడు ఊరు ప్రోలు బహువచనములై పరగచుండు, ఊది పలుకున్నప్పుడు తేల్చి పలుకున్నప్పుడు, తీపించు సంయుక్త ప్రాస మిరుతిరగుల పద్మనాభ. పాడు ఊరు ప్రోలు గుర్తుంచుకోండి, ఈ మూడు పదాలు పాడు ఊరు ప్రోలు, ఇవి బహువచనమైనప్పుడు, బహువచనమైనప్పుడు ఒక్క పదాలు ఊది పలుకుతాము, ఒక్కో పదాలు తేల్చి పలుకుతాం. ఇలా ఊది పలికిన పదాలకి, ఊది పలికిన పదాలతోనూ, తేల్చి పలికిన పదాలకి, తేల్చి పలికిన పదాలతోనూ ప్రాస వేయాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ సంయుక్తం. కాబట్టి ఒకసారి చూద్దాం. పాడు, పాడు అనేది ఈ బహువచనమైతే పాళ్ళు, దీని ఇది ఎలా పలుకుతాం, ఊది పలుకుతాం. ఇదే పదం తేల్చి పలికితే పాలులు, ఊళ్ళు ఊరులు అని ఎలా అంటామో ఇది కూడా అంతే. ఇది అక్కడ వస్తుంది చూడండి, ఊరు ఉంది, ఇదిగోండి ఊరు, ఊరు, ఇది బహువచనమైతే ఊళ్ళు, అది సాధారణంగా పలికితే ఊలులు. అలాగే ప్రోలు ఉంది, ప్రోలు, ఇది బహువచనమైతే ఇది సింగిల్ ప్రోళ్ళు. ఇది మన చూసుకోవాలండి, ప్రోలు అనేది ఏకవచనము, దీని బహువచనము ప్రోళ్ళు, ఇది సాధారణం పలికేస్తే ప్రోలులు. అంటే బహువచనాన్ని మనం రెండు రకాలుగా పలుకుతుంటారు. పాళ్ళు, పాడుని పాళ్ళు అంటాం బహువచనం, ఇది ఇవి ఏకవచనాలు, పాళ్ళు అంటాము, పాలులు అంటాము, ఇది కొంచెం పాళ్ళు అని కొంచెం గట్టిగా పలుకుతాం, ఇది తేల్చి పలికేస్తాం. అలాగే ఊళ్ళు అంటే సాధారణంగా ఊళ్ళు అంటాం, ప్రోళ్ళు ప్రోళ్ళు అంటాం. ఈజీగా పలకడం కోసం ఇలాగా ఈ ద్వత్వాలు లేకుండా సాధారణంగా పలికేస్తూ ఉంటాం. కాబట్టి ఏదైతే ఒక వాక్యంలో ప్రాస చెప్పేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ పదాన్ని ఎలాగైతే ఉపయోగించామో అక్కడ కూడా అటువంటిది రావాలి తప్ప ఇలాగ తేలికైంది రాకూడదు. అంటే ఇక్కడ కష్టమైనది వస్తే ఇక్కడే కష్టమైనది రావాలి, ఇక్కడ తేలికైన పదం వస్తే ఇక్కడ తేలికైన పదాలు. ఏ పదాలు అంటే ఈ పదాలే, ఈ మూడు పదాలు మనకు కనబడదండి, ఈ మూడు పదాలే మనకి రావాలి అక్కడ. కాబట్టి ఆ ప్రాసలో ఈ పదం వచ్చింది అనుకోండి, అటువంటి పదం రావాలి అంటే ఈ పదమైన రావచ్చు, ఈ పదమైన రావచ్చు, లేదా ఈ పదమైన రావచ్చు. కానీ ఈ పదం వచ్చిన తర్వాత ఈ పదం కానీ సింపుల్గా ఉండదు, కానీ ఇక్కడ సింపుల్గా ఉండదు, కానీ ఈ సింపుల్గా ఉండదు కానీ అంటే ఈ లకారంతో ఇలా గుర్తుంచుకోవాలి, ఈ లకారంతో, ఈ లకారంతో, ఈ దీంతో వేయకూడదు అనమాట, దేనికి అదే వేయాలి. మనకు ఉదాహరణ ఇస్తాడు, ఉదాహరణ బట్టి మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి పాడు ఊరు ప్రోలు ఈ మూడు పదాలు మనం గుర్తుంచుకోవాలి, పాడు ఊరు ప్రోలు, వీటిని బహువచనంగా పలికితే పాళ్ళు ఊళ్ళు ప్రోళ్ళు, వీటిని ఊదు పలుకుతాం, కొంచెం ఊది పలుకుతాం, స్ట్రెస్ చేస్తాం అనమాట. తర్వాత తేల్చి ఈ పదాలనే
కొన్ని కొన్ని ప్రదేశాల్లో తేల్చి పలుకుతారు పాలులు బూలులు ప్రోలులు. కాబట్టి ప్రాసం ఉపయోగించేటప్పుడు ఊది పలికిన పదాలు ఉంటే ఆ స్థానంలో కూడా ఊది పలికిన పదాలే ఉండాలి. ప్రాస పదాలు అన్నీ కూడా ఊది పలికిన పదాలే ఉండాలి. లేదా మొదట్లోని తేల్చి పలకబడే పదాలు ఉపయోగిస్తే ఆ ప్రాస మొత్తం కూడా తేల్చి పలకబడే ప్రాస వెయ్యాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్రాసకు ఉదాహరణ పద్యము అనంతమాచార్య చెప్పాడు, అది ఒకసారి చూస్తే ఇంకా క్లారిటీ మనకు అర్థమైపోతుంది. ఈ సంయుక్త ప్రాసకు ఉదాహరణ చూడండి. పాళ్ళు మనుజులెక్క ఊళ్ళు కాదొడగన అయ్యోళ్ళు మిగుల పలసే ప్రోళ్ళు కాక భాగ్యవంతుడేలు పాలులు ఊలులు ప్రోలులయ్యే ప్రాతే కూలులిచట. ఈ పద్యం చూసుకుంటే రెండవ అక్షరం చూద్దాం. ఇక్కడ అక్షరం చూడండి, ఇక్కడ ఈ ప్రాస వేయలేదు దీనికి. మూడవ పాదంలో ప్రాస చూసుకుందాం. ఇలా ఉండేటప్పుడు ఇక్కడ పాళ్ళు ఊళ్ళు ఇవే ఉన్నాయి, మనం చెప్పిన మూడు పదాలే. ఆ మూడు పదాలతోనే ఆ ప్రాస కనబడాలి. అంటే ఏ పదం అంటే ఆ పదంతో ఎక్కలేదు, ఒక పదంతో ఇంకొక పదంతో వేయచ్చు ఆ మూడిట్లో కూడా ఏదైనా సరే. ఇక్కడ ఊది పలికే లకారం ఉంది, లా కింద లావొత్తుంది, దాన్ని లా కింద లావొత్తుని మాత్రం వేయాలి. ఇదిగోండి ఊళ్ళు పాళ్ళు ఊళ్ళు, ఇక్కడ పాళ్ళు ఉందని అక్కడ పాళ్ళు ఉండక్కర్లే. పాళ్ళు ఊళ్ళు ఇంకొక పదం అని చెప్పాం కదా, ఆ మూడిట్లు ఒకదాంతో ఒకటి వేయచ్చు. మొత్తానికి లకారం కింద లకారం ఉంటే అక్కడ కూడా అలాగే ఉండాలి. ఊది పలికిన పదం ఉంటే ఊది పలికిన పదమే ఉండాలి. ఇక్కడ కూడా ఊది పలికిన పదం ఉంది, ఊళ్ళు ప్రోళ్ళు చూసారా. కాబట్టి దీనికన్నా ముందు అక్షరము గురువు, ఇక్కడ కూడా ముందు అక్షరము గురువు. ఇది మనకు అవసరం లేదు కానీ చెప్పుకోవాల్సిందే, మనం గుర్తించుకోవాలి కాబట్టి తర్వాత. అలాగే ఇక్కడ చూడండి, ప్రోలు సాధారణ లకారం ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉండాలి, సింపుల్గా ఉన్నటువంటి లకారం. అంతేగాని అక్కడ ఊది పలికింది, ఇంకొక దగ్గర తేల్చి పలికింది, అలా వేస్తే తప్పులు అయిపోతాయి. ఎందుకంటే ముందు అక్షరాలు మళ్ళీ ద్విత్వాలు సంయుక్తాలు మారిపోతాయి. అందువలన ఇక్కడ వేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఇది అర్థమైంది అనుకున్నాం, చాలా ఈజీ అర్థమైంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ 12వ ప్రాస చూద్దాం. ఈ సందిగ్ధత ప్రాస తెలుసుకున్న ముందు మనకి గసడ దవాదేశంది యొక్క సూత్రం మనకి రావాలి. ప్రథమమేది పరిశ్రమలకు గసడదవలు బహుళంగా వస్తాయి అనేది సూత్రము. కాబట్టి ప్రథమ అనగానే ప్రథమా విభక్తి ప్రత్యయాలు, ప్రథమా విభక్తి ప్రత్యయాల మీద మనకి డూము ఊలు వస్తాయి కదా. ప్రథమమేది పరిశ్రమలకు అంటే చూడండి, కచ్చట తప ప్రథమమేది పరిశ్రమలకు గ స డ ద ఇలా మారుతాయి. కాబట్టి గసడ దవలుగా మారుతాయి. ఇక్కడ ఈ సంధిగత ప్రాసలో ఈ సంధి అంటే ఈ సంధి వల్ల కుదిరినటువంటి దాంట్లో కచడ తప్పులకు గసడ దవలు వస్తాయి కదా, మనకి ఇది గుర్తించుకోవాలి. గసడ దవలు ఇందులోని ఈ రెండు వాటి గురించి పా గురించి వా గురించి చెప్తారన్నమాట. పకారము వకారము అంటే ఈ సంధిలోని పకారం కనబడితే, ఉదాహరణకి వారు ప్లస్ పోరు ఇలా ఉంది. వారు పోరు అని కాకుండా దీని కలిపిన రూపమే ఉండాలి, వారు ఓరు దీంతో. కాబట్టి ఈ విధంగా పకారము వకారము సంధి వశంగా వచ్చినటువంటి వకారం ఏదైతే ఉందో దీంతోనే ఆ ప్రాస వేయాలని సంధిగత ప్రాసం మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి రెండు అక్షరాలు గుర్తించుకోండి క్లారిటీగా, పకారము వకారము. కాబట్టి ఈ సంధిగత వాసం ఒకసారి చూసుకుంటే సంధిగత ప్రాసలో ధ్రువముగా సంధి జనిత రూప విశేష ప్రాసం అనగా పరుగు పకారం అవిరల వకారమగును, పకారము వకారమగున అయవధారవ పాలెరుగా ననగా ముకుంద. ఇందులోనే అంటే సాధారణంగా వకారం గురించి సాధారణంగా ఇచ్చేశాడు ప్రాస వా వి వా అని. సరే ఏది ఏమైనా సరే సంధి విశేషమున ఈ ప్రథమ మీద కచేటప్పులకు గసడదములుగా వస్తాయి కదా, ఆ సంధి వలన వచ్చినటువంటి విడదీసిన భాగం ఏది ఉందో, ఇలా కాకుండా సాధారణంగా ఆ పదం ఏది ఉందో వారు ఓరు అంటే ప్రత్యేకంగా దాన్ని విడదీసి దాన్ని రూపసామ్యం చేసి దానికి దీనికి ప్రాస వేస్తాం అని కాకుండా సాధారణంగా ప్రజల వాడుక భాష అంటే ప్రజలు వాడుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసి రూపసామ్యం చేస్తారు, దాని వివరణ చేసి విశ్లేషణ చేసి దానికి దీనికి సంబంధం ఎలా కుదిరింది, ఈ విధంగా పదం కలిసింది, ఈ విధంగా పదం విడగొట్టబడింది అనేది రూప విశేషణ కాకుండా సిద్ధంగా సింపుల్గా ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో అంటే
పకారంతో కాకుండా వారు ఓరు ఇలాగే ఉంటుంది, పదాలు సింపుల్గా పలుకుతారు. ఇలాగ ఉన్నటువంటి వకారంతోనే వెయ్యాలి తప్ప ఇంకొక విధంగా వేయకూడదు. ఇక్కడ అయ్యవధారం ఉంది, ఇక్కడ ఈ పదం చెప్పాడు అనమాట. అయ్య ఇదే పదాన్ని ఎలా చెప్పాడని చూడండి. ఇది మామూలుగా రూపసామ్యం చేసుకుంటే అయ్య ప్లస్ పదారవ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాగా విడదీసి పకారంతో కాకుండా సాధారణంగా ఉన్నటువంటి వకారం ఏదైతే ఉందో, శబ్ద వకారము, శబ్ద రూపంలో ఉన్నటువంటి వకారం ఏదైతుందో దానితోనే ప్రాస వేయవచ్చు అని ఈ సంధిగత ప్రాసం గురించి పూర్తి విశ్లేషణ అనేది మనకి కనబడుతుంది. దయచేసి ఈ సంధిగత ప్రాస గురించి మరిన్ని వివరాలు మీకు తెలుసుంటే దయచేసి కామెంట్ రూపంలో అంటే టైప్ చేసి ఒక మీకు ఏది తెలుసో దయచేసి పెట్టండి మిత్రులారా. ఎందుకంటే నేను చెప్పిందే పూర్తిగా అంటే అందరము పండితులమే, మనం ఉపాధ్యాయులు కాబట్టి ఒకరికి తెలిసింది ఇంకొకరు తెలియకపోవచ్చు, ఇంకొకరు తెలియంది ఇంకొకరికి ఇంకా బాగా తెలిసి ఉండవచ్చు. కాబట్టి మీరు చూసేవాళ్ళు మీకు ఇంకా బాగా తెలిస్తే ఎందులో అయినా సరే ఎటువంటి వీడియోలు అయినా సరే పూర్తి వివరణతో విశ్లేషణతో ఉదాహరణతో మీరు టైప్ చేసి కామెంట్ రూపంలో పెడితే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఒకరి నుంచి ఒకరు ఈ పాండిత్యాన్ని షేర్ చేసుకుందాం. ఇక 12 ప్రాసల గురించి చెప్పడం జరిగింది. తరువాత షడ్విధ ప్రాసలు, 6 రకాలైనటువంటి ప్రాసలు ఇవి శబ్దాలంకరణ బట్టి ఉంటుంది. ఇక్కడ అర్థము పదాలు కాకుండా అక్షరనేమం శబ్దాలంకరణ బట్టి ఈ ప్రాసలు ఉంటాయి. ఆ వీడియోలన్నీ కూడా కుదిరితే ఒక వీడియోలు చెప్పేస్తాను, లేదంటే 2 వీడియోలు అవుతూ ఉంటాయి. మీ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేశారు అనుకుంటున్నాను, దయచేసి చేయకపోతే లైక్ చేయండి. మీ మిత్రులకి అవకాశం ఉంటే షేర్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా తొందరగా చెప్పాలనే ఉద్దేశంతో ఇంకా ఖాళీ సమయాన్ని చూసుకొని నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలు అనేవి మీకు అర్థమవుతున్నాయా లేదా కామెంట్ చేయండి మిత్రులారా. అర్థమవుతే ఏ విధంగా చెప్పాలో కూడా దయచేసి కొంచెం సలహా ఇవ్వండి. ఇక మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.